ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనం మన రోజులు ఏ ఆలోచనతో అయితే మొదలు పెడతాం, మరి ఆ రోజంతా అలాగే నడుస్తూ ఉంటుంది. మిత్రులారా, మరి మన రోజుని మనం మనకు ఎలా కావాలో అలా మలుచుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మనం ఉదయాన్నే నిద్రలేసిన తర్వాత కొద్ది సమయం ధ్యానం చేసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మూడు అఫర్మేషన్స్ని మీరు అనుకున్నట్లయితే మరి ఆ రోజు అద్భుతంగా గడుస్తుంది. ఈ అఫర్మేషన్స్ అనేటివి మనం మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చేటువంటి సూచనలు. మిత్రులారా, ప్రతిరోజు మనం వీటిని ఉచ్చరిస్తున్నట్లయితే అలాగే రోజువారీ జీవితంలో మనం మళ్ళీ మళ్ళీ కూడా వీటిని ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే అవి మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కి చేరుకొని మరి అలాంటి ఫలితాలు మనం ఆ రోజు పొందుతూ ఉంటాం. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ మిత్రులు. అయితే దీనిని మనం నమ్మి పాటించాలి, ఎందుకంటే మన నమ్మకమే మన జీవితం. మన నమ్మకాల నుంచి ఆలోచనలు వస్తుంది. మరి ఈ మూడు అఫర్మేషన్స్ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ప్రతిరోజు ఇలా అనుకుందాం, ఉదయాన్న ఈరోజు పరమ పవిత్రమైన రోజు, ఈరోజు ప్రశాంతంగా గడుపుతాను, నేను సర్వ సమృద్ధిగా ఉన్నా, నా జీవితం ఆత్మజ్ఞానంతో ఆనందంగా సాగుతున్నది, అలాగే రెండవ అఫర్మేషన్, ఇది అద్భుతమైన సృష్టి, ఈ సృష్టి నాకన్ని అద్భుతమైన శుభాలను ప్రసాదిస్తున్నది, ఈ సృష్టి నాకన్నింటినీ సమకూర్చుతుంది, నేను చేసే ప్రతి పనిలోనూ ఈ సృష్టి నాకండగా నిలుస్తోంది, నా యొక్క అన్ని అవసరాలన్నీ
ఈ సృష్టి వెంటనే తీరుస్తో. ఈ సృష్టి చాలా స్నేహపూర్వకమైనది. ఈ సృష్టికి ధన్యవాదాలు. ఇక మూడవ అఫిర్మేషన్ మిత్రులారా, నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా, నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, నేను సర్వ సంపదలతో సమృద్ధిగా ఉన్నా, సో వీటిని మనం ప్రతిరోజు రోజులో కొన్నిసార్లు మనం ఉచ్చరిస్తూ అనుకుంటూ ఉన్నట్లయితే నెమ్మదిగా మన జీవితం అద్భుతంగా మారుతూ ఉంటుంది. వీటిని ప్రాక్టీస్ చేద్దాం, జీవితాన్ని అద్భుతంగా మలుచుకుందాం. ఎందుకంటే మన జీవితం మన ఆలోచనలో ఉంది, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. అందరికీ శుభం కలుగుగాక. థ్యాంక్ యూ.